పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఇందుకు నిపుణులతో అధ్యయన కమిటీ నియమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ ముంపు గ్రామాలలో రైతు సంఘం నాయకులు పర్యటించి ఎర్రకాలువ ముంపు వల్ల జరిగిన పంట నష్టాలను పరిశీలించారు. పంటల నష్ట వివరాలను రైతులను అడిగి సేకరించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ కుళ్లిన వరి దుబ్బలతో నిరసన వ్యక్తం చేశారు. వచ్చిందండి పదిహేను నమ్మొచ్చాయి. తర్వాత ఇదైతే కూరగాయల బేరం కాదు, ఎంత నష్టపోతే అంత రాయాలి. కానీ నువ్వు రాసిన దీంట్లో సగం రాస్తే ఇచ్చిన దీంట్లో అటు పావిస్తే మనకేమవుతుంది? కాదండి, అది కరెక్ట్ కాదు. అది మేము కూడా దాన్ని మాట్లాడతాం. కానీ ఈ విషయాలన్నింటి మీద మళ్ళీ మీకు కాదు. అలా 2018లో కూడా చాలా మంది రాలేదు. అది ఏంటి మీరు ఇవ్వగొన్నాను అనుకుంటే అన్నారంటే మీరు అక్కడ రెడీగా ఉంది, మీరు అన్ని అక్కడే ఉంది రికార్డ్ అంతా లొక్కి వచ్చాడు అంట. లొక్కమే నువ్వు చెప్తావా నేను చెప్తాను? అడగండి శ్రీనివాస్ గారు. వదపండి మాట, మాట చివరికి ఒక మాట చెప్తాను. మన ముందు రైతులు, రైతులు రైతుల్లా కాదు, రైతులు రైతుల్లా కాదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో ఇవాళ పంట పొలాల్లో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలని చూడటానికి వచ్చాం. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 2000 ఎకరాల పంట ఈ ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయి రైతులు బాధపడుతున్నారు. ఈ పంట నష్టాన్ని ప్రభుత్వ అధికారులు అయితే వచ్చి రికార్డు చేశారు, కానీ అందులో కూడా సక్రమంగా వ్యవస్థకమైన సాగుదారులు నమోదు చేయడంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి పరిహారం కూడా ఎప్పుడో పాత రేట్లే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు వరికి పెట్టుబడి పెట్టారు. కాబట్టి ఆ మేరకు పెట్టుబడి నష్టాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. అలాగే ఎర్రకాలువ అన్నది ముంపు ప్రతి ఏటా వస్తున్నది, దీనివల్ల వేలాది రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితులను వస్తున్నాయి. కాబట్టి శాశ్వతమైన పరిష్కారం ఎర్రకాలువ చేయాలని అంటే దాని నుండి వస్తున్న ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది సాఫీగా వెళ్ళేదానికి వీలుగా కాలువని వెడల్పు చేయటం, అలాగే అదనపు నీరుని నిల్వ చేసుకోవడానికి మరొక 2-3 రిజర్వాయర్లైనా సరే ప్లాన్ చేసి కట్టాలి.